హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్స్ త్రీ ఆర్స్ మూవీ గోల్డెన్ గ్లోరీ అవార్డు కొట్టింది ఆస్కార్ అవార్డుకి అడుగు దూరంలో ఉంది ఇదంతా కూడా వాళ్ళు ఎనభై కోట్లు ఇచ్చే కొన్నారు అని చెప్పి ప్రముఖ డైరెక్టర్ తమ్మరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి అయితే తెలియజేశాడన్నమాట వీడి గురించి పని పరిచయాలు అయితే అనవసరం దీనికి మన నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట నీ అమ్మ ముగుడి చెరద ఎనభై కోట్లు అన్నారు మన రాఘవేంద్రరావు గారు గారు నువ్వు వెళ్ళి ఇవ్వడం చూసావారు నువ్వు ఏమైనా మధ్యలో బోకర్ పని చేసేవారని చెప్పి హార్ష్ కామెంట్ అయితే వాళ్ళు చేశారు నిజంగా నేను హార్ష్ కామెంట్ కాదు చెప్పు తీసుకుని కొట్టినా తప్పులేదని చెప్తా ఎందుకంటే రాజమౌళి గారు చాలా కష్టపడ్డారు ఇది ఇండియన్ ప్రైడ్ ఒక తెలుగు సినిమా అక్కడ యునైటెడ్ లో ఎల్తుంది ఒక తెలుగు అక్కడ ఆస్కార్ కాడ పాడబడుతున్నారా అంటే ఎంత గర్వపడాలి ఎంత ఆనందపడాలి ఓకే మనకు రూపే రాకపోవచ్చు త్రీ అవర్స్ మూవీ అవార్డు కొట్టినంత మాత్రాన నాకు రూపే రాదు మీకు రూపే రాదు కానీ గర్వపడాలి ఒకప్పుడు తెలుగు అంటే నీచాది నీచంగా తమిళులు తెలుగులో ఒకటే కదా అని చెప్పి సూచన సంఘటన ఉన్నాయి కానీ ఎప్పటికంటూ మనకి ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది అనమాట సో దానికి గుర్తించకపోయినా పర్లేదు కానీ ఈ తగ్గించడాలు నీచంగా మాట్లాడడాలు డబ్బులుకి వచ్చినా చెప్పడానికి ఎంతవరకు కరెక్ట్ మన తెలుగులోనే ఇలాంటి బడ్లు ఉన్నారని చెప్పి చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాను డిస్క్రిప్షన్ అయితే కామెంట్ బాక్స్ ఇస్తా మాట్లాడే ముందు నూరు అదుపులో పెట్టుకో మాట్లాడాలన్నమాట మొన్న ఒక మాట్లాడి వెంకటేశ్ కేజీఎఫ్ ని చాలా తక్కువ చేసి ఈ రోజు వీడి ఆఆర్ ని తక్కువ చేసి మాట్లాడుతుంట ఈ అడుగులు నింతే వదిలిపెట్టి వాళ్ళకి వార్నింగ్ ఇపోతే మట్టికి ఇంకా వీళ్ళు రెచ్చిపోతారని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఆసీబీకి దరిద్రం నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా వెంటాడుతుందని చెప్పొచ్చు అనమాట మన మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే వరస్ట్ గా ఉమెన్స్ ఆడుతున్నారని చెప్పొచ్చు ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా బోనీ చేయలేదు మూడు మ్యాచ్లు జరిగినప్పటికీ ఒకటి పది రన్స్ తేడాతో ఒకటి నలభై రన్స్ తేడాతో ఇంకోటి ఫస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది మనం ఆల్రెడీ అన్నమాట బిగ్గెస్ట్ టీం ఉంది ఇది వరల్డ్ లోనే అత్యంత ప్రమాదకరమైన టీం అనమాట ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కానీ వాళ్ళు దాన్ని కూడా నిరూపెట్టుకోలేకపోతున్నారు అనమాట ఆర్సీబీ అనేటటువంటి పేరే దరిద్రమా ఆ ఫ్రాంచైజ్ మారటం ఉత్తమం అని చెప్పి మీ కామెంట్ తెలియజేయండి నేను నన్ను అడిగితే విరాట్ కోహ్లీ ఆర్సీబీని వదిలి ప్రత్యేకంగా ఇప్పుడు మన పూణే గుజరాత్ లాంటికి వచ్చింది కదా అదే విధంగా ఏదో ఒక టీంను ఫామ్ చేసుకొని తను ఆడగలిగితే ట్రోఫీ కొడతాడు కానీ ఈసారి కప్ నమ్దే నమ్దే అంటే చెప్పి కప్ రాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్ సో మీ ఫీలింగ్ ఆర్సిబికి నిలువెత్తు దరిద్రం ఉంది అని అనడానికి ఉమెన్స్ టీమే ప్రత్యేక సాక్ష్యం నాకైతే కనపడుతుందా మరి మీకు కనపడుతుందా లేదా టీ కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వన్ ఐ టెక్ మూవీలో తను నటించబోతోంది నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి ఎందుకంటే ఆ అమ్మాయి ఏజ్ పద్దెనిమిది ఉంటాయి మన బాబు గారు ఏజ్ సెవెంటీకి దగ్గరలో ఉంటాయి అయ్యమ్మ ఆ అమ్మాయి అందరూ హీరోయిన్ ఏంట్రా అని చెప్పి కొసేపు షాక్ అయిపోయినా కానీ తర్వాత నీట్గా నిదానానికి అర్థమైంది ఏంటి అంటే శ్రీలీలా అంట జస్ట్ డాటర్ రోల్ అంటే కూతురు రోల్ చేయబోతుంది అనేటటువంటిది అర్థమైంది అనమాట అనిల్ రైపుడు గారు ఏం చేస్తారు అనేటటువంటిది చూడాలి మరి తను నిన్న షూటింగ్లో స్టార్ట్ అయింది అనేటటువంటిది బాబు గారు చేయబట్టుకుంది ఈ ఫోటో ఏదైతే వైరల్గా మారింది నిజానికి తను కానీ హీరోయిన్గా చూపిస్తే ఇక నేను నీళ్ళే బయలో దూకుతాయ్యా మీరు ఏదైనా అనుకోండి బాలయ్య బాబు గారు ఫేమస్ అట్టేనా పర్లేదు కానీ ఇప్పుడు మనం జోలేం అది ఎందుకంటే రవితేజ గారి పక్కనే స్త్రీలని నేను చాలా కష్టంగా చూసా ఇంకా అట్లాంటిది ఇంకా ఎన్బికే వన్ నాట్ ఎయిట్ మన బాబు గారు సరే తన గానీ హీరోయిన్గా నటించింది అంటే ఇక నేను ఆకెత్తా యూట్యూబ్లో వీడియోలు ఇది బట్టి నిజం మీరు ఒప్పుకోన ఒప్పుకోకపోయినా ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వాడు ఒకప్పుడు ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి జిల్లా పెద్ద తేడా లేదనమాట సత్యబాబు అనేటటువంటి వ్యక్తి ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మీద తాలి కట్టాడు అనమాట ఈ వీడియోలు ఈ ఫోటోలు ఫుల్ వైరల్గా మారే పవర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి పవర్ ఆఫ్ భద్రాద్రి అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు మీకేమనిపించింది ఫ్రెండ్స్ అదే ఉత్తమం చెప్పొచ్చు అనమాట స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏం లేదు ఏంటంటే కాలేజ్ చదివే టైంలో ఇద్దరు అమ్మాయిలతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు ఇద్దరితో పిల్లలకి కన్న దాంతో ఇద్దరిని పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇటు ఆ అమ్మాయి ఒకేంది ఇటు ఈ అమ్మాయి ఒకే అయింది పేరెంట్స్ కూడా ఒకే చెప్పారు దాంతో మనోడు ఇద్దరికి ఒకేసారి తాళి కట్టాడు అనమాట మహానుభావుడు నువ్వు అని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు మగ జాతి ఆనిమత్యం బ్రో నువ్వు నీకైతే కంగ్రాచులేషన్స్ చెప్పిన తక్కువే అనమాట ఎనిమిదో తారీఖు పెళ్లి జరిగింది ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దాం అనుకున్నా నాకైతే అది అదృష్టం తక్లేదు మీరు మిస్ ఇంకో వీడియోలో చూపిస్తున్నా చూసేయండి మనోడు ఇద్దరికి తాలి ఏ విధంగా కట్టాడు అనేటటువంటిది ఆర్సి ఫిఫ్టీన్ టైటిల్ వచ్చేసి గా ఉండబోతోంది అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి ఇది అయితే మరి నిజమైతే అబద్ధమైతే అనేటటువంటిది తెలియదు నేనైతే అధికారి అనుకున్నా అధికారి కాదంటే సీఈఓ అంటే అంటే మన రామ్ చరణ్ ఇందులో ఎన్నికల కమిషనర్ గా నిలబడబోతో అండ్ డబల్ యాక్షన్ అనేటటువంటిది కూడా మనకు తెలుసు అనమాట ఇక చూడాలి రామానుజం క్యారెక్టర్ అయినా రైతు క్యారెక్టర్ అయినా సీఈఓ క్యారెక్టర్ ఎవరు అనేటటువంటిది చూడాలి సీఈఓ అనేటటువంటి టైటిల్ ఓన్లీ వంశీ పైటపల్లి గారికి త్రివిక్రమ్ గారికి చెందుతాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో అందరూ చెప్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళ ప్రతి సినిమాలో కూడా హీరో సీఈఓనే సో మన ఆర్సి లో కూడా మన రామ్ చరణ్ సిబోనా అనేటటువంటిది చూడాలి నాకైతే ఈ టైటిల్ అంతగా అనిపించట్లేదు మరి మీకేమనిపించింది దీనికన్నా ఆర్సి ఫిఫ్టీన్ టైటిల్ బాగుంది అనేటటువంటిది నా ఫీకింగ్ ఎందుకంటే ఇది మనకు బాగా అలవాటు అయిపోయింది కదా సో నూతన వధు వర్లని మనం ఆశీర్వదిద్దాం ఇప్పటిదాకా మన నరేష్ అన్నకి నాలుగు పెళ్లిళ్ళయినా నాలుగు పెళ్లిళ్ళు ఎలా అయినాయినాయి ముగ్గురుతో ఎలా విడిపోయాడు అనేటటువంటిది డెప్త్ వీడియో ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది వీళ్ళు క్లిక్ చేసి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి మీ వాల్యూల్ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కూడా తెలియజేయండి అవంతిక క్యారెక్టర్ బాహుబలి సినిమాలో తమన్నా బిగ్గెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు స్టోరీ టర్ఓవర్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఇటీవలే రాశి కన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను అవంతిక ఆడిషన్స్ కి వెళ్ళాను నేను రాజమౌళి గారికి పిచ్చి పిచ్చిగా నచ్చాను కాకపోతే నేను మరీ క్యూట్ గా ఉన్నా నాకు యాక్టింగ్ స్కిల్స్ అనే అంతరాలు ఇవ్వని చెప్పి నన్ను ఆపి తమన్నాను తీసుకోవడం జరిగింది అని చెప్పి రాశి కన్నా గారు అయితే మనకు ఇంటర్వ్యూలో తెలియజేశారనమాట నిజంగానే థ్యాంక్స్ చెప్పొచ్చు అవంతిక క్యారెక్టర్ లో తమన్నా మ్యాక్సిమం చేసింది రాశి కన్నాన్ గారిని పెట్టినట్యితే చీచి అనిపించదని చెప్పి నాకు ఆ ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మనకు తెలుసు అనమాట సౌత్ సినిమాని ఎంత తక్కువ చేసి మాట్లాడుతుండో అవంతి క్యారెక్టర్ చేసినట్టయితే ఆడికి పోయేది ఇక తెలుగు సినిమాలో చెత్త సినిమాలు అని చెప్పి అనేది ఆమె కాబట్టి తను తీసుకోవడం మంచిది అని చెప్పి నా ఫీలింగ్ ధోని ఐపీఎల్లో ఆడేటటువంటి నిస్సాహమైనటువంటి ఒక గొర్రె అని చెప్పి మోర్గాన్ అయితే కామెంట్ చేశాడనమాట తన అంటం కాదు కానీ ఈ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కటంటే ఒక సెంచరీ లేదు తనకి సరైనటువంటి ఫామ్ లేదు తనకి కానీ ఎప్పుడు కూడా తన టీంని గెలిపిస్తూ ఉన్నాడు ఇప్పటిదాకా ఒకవేళ ధోని కానీ సీఎస్కే కెప్టెన్ కాకపోయి ఉన్నట్టయితే సిఎస్కేలో లేకపోయినట్టయితే ఏం జరిగేది అనేటటువంటిది మనం లాస్ట్ సీజన్ చూసామన్నమాట సో తను తన కోసం ఆడుకోడు టీం కోసం ఆడుతాడు ఇప్పుడు కేఎల్ రాహుల్ పర్పుల్ క్యాప్ కోసం ఆడతాడు అది ఇది అని చెప్పి వార్త పడతాయి కానీ ధోని ఎప్పుడు తన సెంచరీ కోసం ఆడాడు తన హాఫ్ సెంచరీ కోసం ఆడాడు అనేటటువంటిది నేను ఎప్పుడు వెళ్ళిన అనమాట ఒక ఏ కాదు ఇండియా కోసం పనిచేసినటువంటి ఒక నిస్సాహమైనటువంటి గొర్రెగా నాకు కనబడుతూ ఉంటాడు ఎందుకంటే తనకంటూ ఒక్క కూడా లేదు అది మా ధోని అంటే మరి ధోని లాస్ట్ ఐపీఎల్ ఇది మిస్ తల అల్లు అర్జున్ మీద అందరూ కూడా మేము చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ నిర్మిస్తున్నటువంటి తన థియేటర్లో తన విగ్రహం పెట్టుకోవడం ఏంటంటారా బాబు ఇది ఎక్కడి దరిద్రరా దిక్కుమాలిన చర్య అని చెప్పి అందరూ అంటున్నారు అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో దీని గురించి డిస్కషన్ చేశాను ఇది నిజమే ఎందుకంటే ఆ స్టాచ్యూ అనేది అందరు ప్రాసెస్ అన్నమాట జరుగుతుంది సో అందులో ఓన్లీ తన సినిమాలు ఆడతాయ తనని విగ్రహం విగ్రహం అనేది సచ్చి వాళ్ళకి పెడతారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే అభిమానులు పెట్టించుకుంటే అది వేరే ఉంటుంది కానీ ఇక్కడ అల్లు అర్జున్ చూసినట్లయితే తన విగ్రహం తనే పెట్టుకుంటుండో శివాజీ సినిమాలో డైలాగ్ అయితే నాకు గుర్తు చెప్పి అందరు కూడా కామెంట్లు చేస్తున్నారు ఏమో మరి తన అట్టుంది మనం దాన్ని ఏం చేయలేమన్నమాట మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది చెప్పండి అల్లుచన్ ఫ్యాన్స్ ఒపీనియన్ కూడా ఒకసారి కనుక్కోండి కనుక్కొని మాట్లాడడం మొత్తం నెక్స్ట్ వీడియోలో దీని నుంచి డీప్ గా డిస్కషన్ చేద్దాం మనం భారతీయుడు టూ కోసం హాలీవుడ్ నుండి టెక్నిషియన్ ఫైటర్లు అయితే దింపడం జరిగింది మన శంకర్ గారు ఇటీవల ఈ పోస్ట్ ఏదైతే ఉంది ఫుల్ వైరల్ గా మారిందనమాట వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలో నటించినటువంటి ఫైటర్స్ అనమాట వాళ్ళని భారతీయుడు టూ సినిమాలో పెడతారు అని వేరే లెవెల్ హాలీవుడ్ ఫైట్స్ ఉండబోతున్నాయి అనేటటువంటి వార్తలు వినపడుతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వెయిటింగ్ భారతీ డ్యూటూ కోసం విక్రమ్ తర్వాత ఈ భారతీ డ్యూట కోసం మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరి కూడా మరి ఏం చేస్తారు అనేటటువంటిది మన శంకర్ గారు చూడాలి మనం ఇప్పుడైతే ఇది చెన్నైలో జరుగుతుంది షూటింగ్ దాకా తిరుపతిలో జరిగింది కిరణ్ కిరణ్ అభిప్రాయం అన్న మేటర్ అనేటటువంటి టీజర్ తో అనమాట మళ్ళీ ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అయింది నిన్నే హైదరాబాద్ లో పూజా కార్యక్రమం కూడా జరిగింది దానికోసం ఒక డెబ్యూ డైరెక్టర్ తీసుకున్నటువంటి వార్తలు అనమాట ఆ సినిమా కూడా ఎందు చెల్ చెలో అనేటటువంటి టైటిల్ పెడతామని చెప్పి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ న్యూస్ నాకు చెప్పాలని లేదు కానీ అప్డేట్స్ లో చెప్పాలి కూడా చెప్పినా మరి మీ ఫీలింగ్ ఏంటి నక్షత్రం అనేటటువంటి సినిమా తీసిన సంగతి మన అరికే తెలిసిందనమాట అందులో మన తాత రోల్ ఉండబోతుంది అనమాట దానికి సంబంధించినటువంటి ఒక ఐటమ్ సాంగ్ అయితే నిన్న రిలీజ్ చేశారు నేనైతే ఫైవ్ సెకండ్స్ లోనే స్కిప్ చేసి పడేసా కదా నాకు సాంగ్ ఉద్రోబు అని చెప్పి తీసేసాను ఎందుకంటే ఆ సాంగ్ కూడా చాలా తక్కువగానే వ్యూస్ ఉన్నాయి మంచి ఒక్క ఆల్రెడీ పెళ్ళి అయింది ఇద్దరు పిల్లగాలి ఈ టైం లో ఈ ఐటమ్ సాంగ్ అయితే అంతేందని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ అంటే మనకి వాళ్ళు వార్నింగ్లు ఎత్తాను నాకు మన మేలు వచ్చింది ఫ్రెండ్స్ ఆ మంచి ఫ్యామిలీ నువ్వు రోజేతాం నీ మీద కేసు కేసేస్తామని చెప్పి వార్నింగ్ కూడా వచ్చానమాట అందుకే వాళ్ళ గురించి ఒక డిస్కషన్ చేయట్లా ముందు నేను రిప్లై ఇచ్చాను మళ్ళీ వాళ్ళు వచ్చేటటువంటి రిప్లై బట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేనైతే ముందు వీడియోలో చెప్తాను దాని గురించి అయితే కదా ఈ నెల ఇరవై రెండో తారీఖున రిలీజ్ అయిపోతుంది వాళ్ళైతే అఫీషియల్ గా నిర్ణయి తెలియజేశారనమాట ఈ నెలలో అయితే మామూలు సినిమాలు తరసా సినిమా ముప్పై తారీఖు ఉంది కబ్జా సినిమా పదిహేడో తారీఖు ఉంది దాస్క దమ్ కి ఉంటే ఈ రోజు సిక్స్టీ ఫైవ్ సినిమా ఉంది అనమాట ఈ పాటికి రివ్యూ వచ్చేసి ఉంటుంది మీకు సో ఈ నెలలో అయితే మంచి సినిమా స్టఫ్ అవుతుంది అనమాట మరి దాస్క దమ్ కి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి చెప్పండి ఈ సినిమాకి రెండు పాటలు ఉన్నాయి ఇది పాన్ ఇండియా సినిమా దసరా పాన్ ఇండియా సినిమా ఇది నేచురల్ స్టార్ నాని నటిస్తున్నారు కాబట్టి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనందరికీ ట్రైలర్ కోసం ఎప్పుడెప్పుడు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఫోర్టీన్త్ రోజు ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ మరి మామూలుగా ట్రైలర్ వీళ్ళైతే వేరే లెవెల్ ఎలివేషన్ చూడాలి కూడా హిట్ అయింది ట్రోల్ చేశారు తను ఓటీ రిలీజ్ చేయాలంటే భయపడేలా ట్రోల్ చేశారు అనమాట తనకంటూ ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు లోనే హైయెస్ట్ వ్యూస్ సంపాదించుకున్నటువంటి సినిమాగా లెజెండ్ సినిమా ఉంది అనమాట దాన్ని అయితే హార్ట్ స్టార్ వాళ్ళు అఫీషియల్ గా తెలియజేశారు ఫ్రెండ్స్ శర్వాని అందరూ ట్రోల్ చేశారు తన ఎక్రీడాన్ని చూసారనేటటువంటి తెలియదు కానీ తన సినిమాను కొనుక్కున్నటువంటి హార్ట్ స్టార్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లాభపడదని చెప్పారు అనమాట ఎనీవే మీరు ఆ సినిమా చూసారా లేదా అనేటటువంటి డెఫినెట్గా చెప్పండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి వందే మాత్రం జై హింద్ నెక్స్ట్ మంచి మంచి అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్